ఏ సమాచారం కావాలన్నా ఇవాళ ఒక క్లిక్తో తెలుసుకుంటున్నాం ఇంటర్నెట్ మనకు అందుబాటులోకి తెచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఇది నిజానికి ఇంటర్నెట్ వల్ల మానవాళికి ఎంత లబ్ధి జరిగిందో చెప్పాల్సిన పని లేదు కానీ అధిక సమాచారం వల్ల కొన్ని రంగాల్లో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా వైద్య రంగంలో అనేక విపరీత ధోరణలు చోటు చేసుకుంటున్నాయి ఈడిట్ సిండ్రోమ్ అనేది ఈ కోవలోకి వస్తుంది లెక్కకు మిక్కిలి ఆరోగ్య సమాచారం అందుబాటులోకి రావడం వల్ల ఈడియట్ సిండ్రోమ్ అనేది నేడు బాగా విస్తరిస్తోంది అసలు ఇంతకీ ఏంటిది ఈడియట్ సిండ్రోమ్తో ఎలాంటి విపరిణామాలు ఎదురవుతున్నాయి ఆసక్తికరమైన ఈడియట్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్లో ఉన్నాయండి ఆర్టికల్స్లో మనం ఈడియట్ సిండ్రోమ్ అని చదువుతున్నాం దీని యొక్క టెక్నికల్ వర్డ్ ఏంటంటే సైబర్ కాండ్రియా అంటారు ఈడియట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇల్నెస్ ఆబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఈ గూగులు ఇలాంటి సెర్చ్ ఇంజన్ వచ్చిన దగ్గర నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి లక్షణాలు బట్టి లేదంటే వాళ్ళు ఎక్కడో విన్నటటువంటి ఒక వార్త బట్టి దాన్ని గూగుల్ చేయటము దాన్ని వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకోవటం దీన్ని ఇంటర్నెట్ డిరైవ్డ్ మరి అబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటున్నారు డాక్టర్ గారు అంటే కనుక ఎందుకంటే వీళ్ళు తెలుసుకునేటటువంటి ఆలోచన వీళ్ళు తెలుసుకునేటటువంటి వివరాలు ఏదైతే ఇంటర్నెట్ ద్వారా సేకరిస్తారో అది వాళ్ళ ట్రీట్మెంట్కి పూర్తిగా ఉపయోగపడదు వాళ్ళ డయాగ్నోసిస్కి ఉపయోగపడదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డాక్టర్ ఎదుర్కొంటూ కూర్చుని డాక్టర్ గారు మీరు అది చెప్తున్నారు కానీ మేము ఇది విన్నాము మీరు ఇది చెప్తున్నారు కానీ మేము అది విన్నాము ఇది అవుతుందా అది అవుతుందా అనేటటువంటి అబ్స్ట్రక్షన్కి అంటే ట్రీట్మెంట్కి ఒక అబ్స్ట్రక్షన్ కింద మారేదానికి ఒక అవకాశం అయితే మూడో అంశం ఏంటంటే కనుక ఫైనల్గా వాళ్ళు ఆలోచింపజేసి వాళ్ళు ఆలోచించుకుని డాక్టర్ గారు రాసేటటువంటి ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ వెళ్ళి అది గూగుల్లో సెర్చ్ చేసి దాంట్లోంచి అమ్మో ఈ ట్యాబ్లెట్కి ఈ సైడ్ ఎఫెక్టు ఆ ఆ డయాగ్నోసిస్కి ఇలా ఉంటుందంటే ఈ డయాగ్నోసిస్కి ఇలా ఉంటుందా అని చెప్పి భయపడి అది తాత్కాలికంగా వెళ్ళటం వరకే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వరకే ఆ ట్రీట్మెంట్ వదిలేసి మళ్ళీ ఇంకో సెకండ్ ఒపీనియన్ గురించి ఇంకో తలుపు తట్టడం అనమాట ఎప్పుడు కూడా ఇటువంటి హెల్త్ అనేటటువంటి అంశాలను మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలంటే కనుక దాంట్లో ఒక డిస్క్రిప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే దాంట్లో ఒక కండిషన్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎంత ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నా కూడా ప్రైమరీగా మీరు వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని అది ఫైనల్ నిర్ణయం కింద పెట్టుకోండి కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసేటటువంటి దాన్ని ఫైనల్ నిర్ణయం కింద పెట్టుకోకండి అది ఓన్లీ ఒక ఆప్షనల్ ఇన్పుట్ మాత్రమే ఫైనల్ అవుట్పుట్ అనేటటువంటిది ఒక నా డాక్టర్ని ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి వైద్యాన్ని అతను చెప్పేటటువంటి ఇన్వెస్టిగేషన్ని నమ్మకంగా ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్